నమస్తే అండి రామారావు గారు. నమస్తే. ఇప్పటి వరకు RRR కి సీక్వెల్ ఉంది అన్న విషయం ఎవరికి తెలియదు, ఎందుకంటే కథ స్టార్ట్ అయింది, కథ ఎండ్ అయిపోయింది, దాని సీక్వెల్ ఉన్న పార్ట్ కూడా ఏం లేదు. అయితే ఆస్కార్ విజయం తర్వాత రాజమౌళి గారే RRR కి సీక్వెల్ ఉంది అని ఒక ప్రకటన విడుదల చేశారు అంటూ కొన్ని క్లిప్స్ బయటకు వస్తున్నాయి. నిజమేనా అది, సీక్వెల్ ఉందా? చాలా పెద్ద పెద్ద ప్రాబ్లంతో కూడుకుందమ్మా. RRR కి సీక్వెల్ అన్నది RRR అంటే అంటే మౌలికమైన మూల కథే చాలా ఒక ఒక లీన్గా ఉంది. బలమైన కథ కాదు, బలమైన మంచిగా పాటలు పాడుతూ ఉంటుంది చిన్న అంతే, పాపను పట్టుకెళ్ళిపోతారు. దానికి పెద్ద స్పాన్ ఉండడానికి అవకాశాలు తక్కువ. కనుక ఏంటంటే ఈయన ఏదో మూడ్లో RRR కి సీక్వెల్ ఉంటుంది అనుకున్నాడు, కానీ సీక్వెల్ ఉంటే దానికి ఏది మూల పునాదులు బాగుంటే ఎన్ని అంతస్తులు అని వేయచ్చు. అసలు పునాదులు లేకుండా 36 అంతస్తులు కడతారంటే ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది. ఇది ఒకటి. రెండోది నెక్స్ట్ సీక్వెల్ అయితే మాత్రం తారక్ మా జూనియర్ NTR మాత్రం చాలా పొట్టు పట్టేస్తాడు. తన క్యారెక్టర్ ఏమిటి, తనకు కమామిషు మంచి చెడ్డ అంతా జనంలోకి వెళ్తుందా వెళ్దా, అందులో చూస్తే క్యారెక్టర్ అలా పేలవంగా తేలిపోయింది. ఇప్పుడు బలమైన క్యారెక్టర్ కాదు, అవన్నీ చూస్తారన్నమాట. అసలు చాలామంది జూనియర్ NTR గారు నెక్స్ట్ RRR సీక్వెల్లో యాక్ట్ చేయరు అని కూడా అంటున్నారు, ఎందుకంటే చాలా అవమానాలు భరించారు RRR ఆస్కార్ వల్ల అని. RRR సీక్వెల్లో యాక్ట్ అయిపోయినట్టయితే ఆ సీక్వెల్ తీయడం కూడా వేస్టే కదమ్మా. వాళ్ళిద్దరూ యాక్ట్ చేస్తేనే RRR. తర్వాత ఏంటంటే అక్కడ వాళ్ళిద్దరూ యాక్ట్ చేసి తీరాలి, ఆ వాళ్ళకు బదులుగా ఇంకెవరు చేస్తేనే చేయిస్తే అది బాగుండదు. ఒకటి అసలు ఊహించలేము దాన్ని. తర్వాత ఏంటంటే కథా విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు. మూడోది ఏంటంటే ఈ సినిమాకి ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు నాట్ 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 పాట ఎలాగైతే వచ్చిందో ఇక ముందు రొమాంటిక్ సాంగ్స్, ఈ శృంగార పరమైన గీతాలు ఇవన్నీ ఉంటాయేమో. మరి ఏమైనప్పుడు కూడా కథ పిరమిడ్ చేయదు కదా. వాళ్ళు ఒక రెండు పవర్ఫుల్ మాటలు మాట్లాడారు ఏంటంటే, ఇది మన అల్లూరి సీతారామరాజు ఏమో ఈయన రామచరణను ఎవరు ఈ పేరు కొమరం భీము తారక్ అన్నారు కదా, మరి ఈ పాత్రలోంచి ఎన్హాన్స్మెంట్ ఏమొస్తుంది, దాన్ని ఎలా ఎన్హాన్స్ చేస్తారు, ఎలా ఎక్స్పెండ్ చేస్తారు క్యారెక్టర్స్ అన్నది చాలా అంటే కష్టమైన విషయం. దీనికి ఏంటంటే కేవలం జూనియర్ NTR రామ్ చరణ్ మౌనంగా ఉంటే ఏదో కథ చెప్పి సినిమా తీయొచ్చు, కానీ మౌనంగా ఉండే పరిస్థితుల్లో లేరు కదా. తర్వాత నెక్స్ట్ ఈ సినిమాకి ఒక నేను చెప్తున్నాను ఓపెన్ కదా, ఈ సినిమాకి సీక్వెల్ అన్నది చాలా మీనింగ్లెస్. ఎందుకంటే ఆ సినిమాని అంటే కేవలం మన రాజమౌళి తాలూకు తెలివితేటలతో దాన్ని బాగా ప్రాపగండా చేసి ప్రమోట్ చేసి దాన్ని ఏదో బతికి బట్ట కట్టించే విధంగా తయారు చేశారు, కానీ ఆ సినిమాలో ఏముందమ్మా. యాక్చువల్గా రాజమౌళి గారు తనకున్న స్ట్రాటజీని ఉపయోగించే ఆ RRR అంతవరకు పట్టుకెళ్లారు, కానీ అందులో అంత పెద్ద కథ ఏమీ లేదు. అండ్ దానికి ఇంత పేరు ప్రతిష్టలు రావాల్సిన అవసరం కూడా లేదు అని కొంతమంది అభిప్రాయం. అంటే బాహుబలికి కథ ఉంది, ఆర్టిస్టులు ఉన్నారు, దానికి అంత స్కోప్ ఉంది. దాని పెద్ద విజయాలు అంటారు మాట, వాళ్ళు ఎంత ఎంత విజయాలు మాట, ఒక స్వర్గంలో తీసుకెళ్లిపోయాడు, మానస సరోవరంలో తీసిపోయాడు. దానికి కథాబలం కూడా ఉంది, కథాబలం కూడా ఉంది, అదేమీ లేదు అని కొంతమంది. కథాబలం అంటే ఒక మహాభారతాన్ని తీసుకున్నాడు ఎగ్జాంపుల్ గానా, అంతే కదా. ఇప్పుడు రాణా దుర్యోధనుడు, ఈయనేమో అర్జునుడు, ఆ పద్ధతుల్లో కథ తీసుకొచ్చాడు చాలా. ఈయనేమో ఆయన పేరు పేరు మన నాదుడు ఈ దురదరాష్ట్రుడు, ఇలాగా సిమిలర్ క్యారెక్టర్స్ బలమైన క్యారెక్టర్స్ తీసుకొని సినిమా చేశాడు కనుక అది సీక్వెల్ చేసిన ఆడింది. తర్వాత హీరో కూడా నంబర్1 హీరో ప్రభాస్ కదా, అయ్యా ఎంత బాగుండేవాడు ఆ కాస్ట్యూమ్స్లోను ప్రభాస్. కాస్ట్యూమ్స్ ఉన్నా బాగుండేవాడు, కాస్ట్యూమ్స్ లేకపోయినా బాగుండేవాడు. అది అలాగే దానికి తగినట్టుగా అనుష్క, అలాగే తమన్నా,
ఎంత అది వేరు, దాని సీక్వెల్ ఉందా అన్న అర్థం ఉంది. దీంట్లో సీక్వెల్ విలన్ కూడా అంతే వెయిటేజ్ ఇస్తూ రానా గారిని ప్రొజెక్ట్ చేశారు. అవునవును, బట్ ఇక్కడ అది కనిపించలేదని చాలా మందికి. అవునవును, కాస్త గురుగానే ఉన్నారు. ఎవరు? రానా గారికి బాహుబలి ఇచ్చినంత వెయిట్ లో అవును ఇక్కడ ట్రిపుల్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కి అంత వెయిటేజ్ ఇవ్వలేదు అనే విమర్శ కూడా ఉంది. అంత వెయిటేజ్ ఇవ్వలేదంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తాలూకు పర్సనాలిటీ తక్కువ అమ్మ. ఇప్పుడు ఆయన హైట్ పెద్ద హైట్ కాదు కదా. ఇక్కడ రామచరణ్ గారు కూడా పెద్ద హైట్ ఏం కాదు. రామచరణ్ కూడా హైట్ కాదు, కానీ అక్కడ ఏంటంటే ప్రభాసు రానా ఇద్దరు పెద్ద హైట్ అన్నమాట. వాళ్ళ బాడీని ఎంత చూపించినా ఇటు ప్రభాసుని కానీ బాడీ చూపిస్తుంటే ఓ పెద్ద వెర్రి ఆనందంతో మొత్తం థియేటర్ పులకించిపోతారు. అలాగే రానాని చూపించినప్పుడు కూడా నిజంగా రానా మ్యాన్లీగా ఉంటాడు. పెద్ద హైటు, దానికి తగినటువంటి ప్యాక్, సిక్స్ ప్యాక్ ఇవన్నీ ఎంత జనాలు చూసి ఎంత నిజంగా ఒక దాని పేరు అబ్బో ఎంత బాగా అందులో ఎస్టాబ్లిష్ చేస్తారంటే మళ్ళీ అది జరగదమ్మా. అందువల్ల నా దృష్టిలో వీళ్ళు సీక్వెల్ అనుకుంటారు, కానీ సీక్వెల్ చేయడానికి సాహసించరు అని నా ఉద్దేశం. కథలో కథకి ఆస్కారం కూడా లేదు అని సినీ పండితులు చెబుతున్న మాట. అదే కనుక ఇది సీక్వెల్ అనుకుంటారు, కానీ సీక్వెల్ చేయి చేస్తే మంచిదే. చేస్తే ఏముంది, మామూలుగా డబ్బులు ఖర్చు అవుతాయి, మళ్ళీ ఏదైనా మాయ చేసి ప్రోపగండా చేసి మళ్ళీ పబ్లిసిటీ చేసి ఏదో డబ్బులు తెచ్చుకోవచ్చు. కానీ మరి దీనికి ఈసారి ఆస్కార్లు గీస్కార్లు ఏం రావు. ఆయన అది కాకపోయినా ఇప్పుడు రాజమౌళి గారి నెక్స్ట్ మూవీ మహేష్ బాబు గారితో ఉంది. అవును, అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎన్ని యుగాలు పడుతుందో తెలియని విషయం. అదే ఆ తర్వాత రామ్ చరణ్ గారి డేట్స్ ఇవ్వాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా డేట్స్ ఇవ్వాలి. ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళిద్దరు బ్లాక్ అయిపోతారా అని అంటే అది కూడా డౌటే కదా. మినిమం 3 సంవత్సరాలు రాజమౌళి గారి సినిమా అంటే డేట్స్ బ్లాక్ చేయాల్సిందే. అవునవును, మరి ఈసారి ఇక సినిమా ప్యాటర్న్ మారుస్తారో ఏమిటో తెలియదు. మరి ఏం చేస్తారో తెలీదు. మహేష్ బాబు ఇలాగా ఊరుకోడు. మహేష్ బాబు అంటున్నట్ట 1 or 2 ఇయర్స్లో సినిమా అయిపోరు, అంతకంటే ఎక్కువ నేను టైం కేటాయించలేనని చెప్పేసి మరి ఈలోగా పవన్ కళ్యాణ్తో సినిమా ఒకటి చేద్దామని ఆయన ఉద్దేశం ఉంది. ఆయన పెద్ద 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 అంటే ప్రేమికుడు పవన్ కళ్యాణ్ అంటే. అవసరమైతే జనసేనలో ఒక జనసేనానిగా ఉంటానని కూడా చెప్పాడు. సరే ఎలాగుంటుందో భవిష్యత్తు కాలం ఎలాగ ఈ రాజమౌళి నడిపిస్తుందో మనం వేచి చూడవలసింది. చెప్పండి, అసలు డేట్స్ ఇస్తారంటారా రామ్ చరణ్ గారు కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఇంకొక 2-3 సంవత్సరాలు బ్లాక్ అయిపోవడానికి రెడీగా ఉంటారా? అంటే ఒకటి అవకాశం ఏంటంటే డేట్స్ ఇస్తారు కానీ మిగతా సినిమాలు కూడా చేసుకుంటారు. వీరికి ఒక వర్క్ ప్యాటర్న్ మీద ఒక ఐడియా వచ్చింది కదా, ఈయన నెలలో 5 రోజులే పనిచేస్తాడు అనేసరికి ఈయన కోసం 10 రోజులు కేటాయించుకుంటారు. ఏమో 5 రోజులు అనుకుంది 10 రోజులు కావచ్చు కదా అని 10 రోజులు కేటాయించుకుంటారు. మిగతా 20 రోజుల్లో ఇంకొక 5 రోజులు గ్యాప్ ఇచ్చుకొని 15 రోజులు వాళ్ళు వర్క్ చేస్తారన్నమాట. ఇంకో సినిమా చేయొచ్చుక అలాగా. అంటే ఇప్పుడు అంతకుముందు రాజమౌళి సినిమా చేస్తే ఇంకా మిగతా సినిమాలు ఏవి చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది కనుక ప్యాటర్న్ మార్చుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్.